నా పేరు మీనాక్షి. అల్లుడు గారి నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు నిన్ను కరుణించాడనుకున్నా, కానీ అల్లుడు గారిని దూరం చేసి నీకు దుఃఖం మిగిల్చాడు. ఇప్పుడు కనీసం నీ బిడ్డైనా నీకు సంతోషాన్ని ఇస్తుందనుకుంటే తాను కూడా నీకు దూరం అయిపోయింది. ఇంకెప్పుడు భగవంతుడా, నా కూతురు సుఖంగా సంతోషంగా ఉండేది జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటావా? తనక నీళ్ళంటే నీకంత విలువ లేనివిగా కనిపిస్తున్నాయా? అసలు దీనికి అంతటికీ కారణం అగర్వాలేనమ్మా. ఆ పిల్లి కళ్ళ రాక్షసే నిన్ను ఇలా కష్టాలు పెడుతుంది. అది అసలు మనిషి పొడకి ఎట్లా పుట్టిందో గాని, నో కంట పడితే దాన్ని నరికి పోగులు పెడతాను. నీ భర్త నీ కాకుండా చేసింది, బిడ్డను తీసుకుపోయింది, ఇంకెన్నాళ్ళు బాధ పెడుతుందమ్మా నిన్ను? వద్దమ్మా వద్దు, నువ్విన్ని బాధలు పడుతూ ఇక్కడే ఉండొద్దు. నాతో పాటు వచ్చి మన ఇంటికి తీసుకుపోతాను, నిన్ను బాగా చూసుకుంటాను. నీ కళ్ళలో నీళ్లు రాకుండా నా కళ్ళలో పెట్టు చూసుకుంటాను తల్లి. అమ్మా నా మాట విను, వచ్చేయమ్మా. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి నీ బిడ్డ నీకు దక్కేలా చేస్తా. నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దమ్మా, నా మాట వినమ్మా, వచ్చేయమ్మా రా. నేను రాలేను నాన్న. రాలేనంటా వింటమ్మా, ఎన్నాళ్ళని ఇక్కడే ఒంటరిగా ఉండి ఏడుస్తూ కూర్చుంటావు? ఎన్నాళ్ళని ఆశ్రమంలోనే కష్టాలు పడుతూ కాలం ఎలదీస్తావు? ఇక్కడ కష్టాలు వచ్చాయని బయట సంతోషం దొరుకుతుందని నేను ఆశ్రమం వదిలిపెట్టి రాలేను నాన్న. ఇది ఆయన కట్టించిన ఆశ్రమం, ఈ ఆశ్రమంతోనే నాకెంతో అనుబంధం ముడిపడి ఉంది, ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. నేను దీన్ని వదిలి రాలే నాన్న. ఏంటమ్మా ఇది, రాలేను రాలేనని బాగానే అంటున్నావు గాని, నా బిడ్డ ఇలా ఒంటరిగా ఉంటూ ఎక్కడలేని కష్టాలు పడుతూ ఉంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? అయితే ఒక పని చెయ్యి, నేను నిన్ను రమ్మని అడగను, నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉందు గాని. నీకెలాగూ వయసు అయిపోలేదు, నువ్విలా ఒంటరిగా ఉండటం కూడా సరికాదు. నువ్వింకో పెళ్లి చేసుకో అమ్మా. ఇంకో పెళ్లి చేసుకుని నువ్వు సంసార జీవితం సాగదీస్తుంటే మేము గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా ఉంటాం. ఏంటి నాన్న నువ్వు అనేది? నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? అవును తల్లి, ఈ ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు, నీకు కూడా ఒక తోడు ఉండాలి కదమ్మా. వద్దు, నాకే తోడు వద్దు, ఇంకో పెళ్లి వద్దు. ఆ మాట వినడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. అదేంటమ్మా అలా అంటావు? అలా అనక ఇంకేం చేయమంటావు నాన్న? ఇంకో పెళ్లి అనే మాట నా జీవితంలో ఉండకూడదు. అమ్మా మీనాక్షి, నేను చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకో అమ్మా. నేనే కాదు, మీ అన్నయ్య కూడా నిన్న ఈ విషయం గురించి అడగమన్నాడు. ఎవరు చెప్పినా సరే నాన్న, మళ్ళీ పెళ్లి అనే ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి. ఏంటి మీనాక్షి, నువ్వు నీ ముండి పట్టుదల నీదే గాని మా మాట ఆలకించవా? చూడమ్మా, నోటి మాటతో చెప్పినంత సులువు కాదమ్మా ఒంటరిగా బతకటం. జీవితంలో మనం ఎంత సంపాదించినా ఏం సాధించినా మన కష్ట సుఖాలు పంచుకోవటానికి మనకంటూ ఒక తోడుండాలి కదమ్మా. మనం బాధల్లో ఉన్నప్పుడు తలవాల్చడానికి ఒక భుజం కావాలి కదా. మన గుండె చొప్పుని అర్థం చేసుకునే మరో గుండె కావాలనిపిస్తుందమ్మా. మన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే మరో మనసు కావాలనిపిస్తుంది. నీకు అర్థం కావట్లేదమ్మా? అంతే చూడు తల్లి, కష్టాల్లో కన్నీళ్లు తుడటానికి, భయం కలిగినప్పుడు ధైర్యం చెప్పడానికి
ఆపద వచ్చినప్పుడు నీ చేయి పట్టుకోవడానికి మరో మనిషి కావాలమ్మా. అదేనమ్మా జీవితం అంటే. మనమే కాదు భూమి మీద ప్రతి ప్రాణి తనకో తోడు కావాలి అనుకుంటుంది. నాకు తెలుసమ్మా నువ్వెందుకు ఇంకో పెళ్లి వద్దంటున్నావో. కృష్ణబాబుని మర్చిపోలేక కృష్ణబాబుని నీ మనసు నుండి తీసేయలేక నువ్వు అలా అంటున్నావు. చూడమ్మా కృష్ణబాబే నా స్థానంలో ఉన్నా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే చాలా సంతోషపడతాడమ్మా. అందుకే చెప్తున్నాను నువ్వు అవునన్నా కాదన్నా నీకు మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేస్తాను. నిజమే కదా వాళ్ళ నాన్న చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నేను మేడం కష్టాలు చూస్తున్నాను బాధలు చూస్తున్నాను ఏదో తనకి హెల్ప్ చేస్తూ ఉన్నానే గాని తనకి జీవితాంతం తోడుండాలనే ఆలోచన నాకెందుకు రాలేదు. ఒకరు బాధలో ఉన్నప్పుడు ఎంతమందైనా ఓదారుస్తారు కానీ కన్నీళ్లు తుడిచేవారు ఒక్కరే ఉంటారు. మేడం కన్నీళ్లు తుడవడానికి ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు. ఒకరు భయంలో ఉన్నప్పుడు ఎంతమంది అయినా ధైర్యం చెప్తారు కానీ ఒక్కరు మాత్రమే చేయి పట్టుకుని తోడుగా ఉంటారు. ఇప్పటి వరకు ధైర్యం చెప్తూ వచ్చిన నేను ఇప్పుడు తోడుగా ఎందుకు ఉండకూడదు? మేడంకి ఒక కొత్త జీవితాన్ని ఎందుకు ప్రసాదించకూడదు? మేడంని పెళ్లి చేసుకుని జీవితాంతం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటే బాగుంటుంది కదా. ఈ విషయం గురించి గౌతమ్ గారితో ఒకసారి మాట్లాడాలి. ఏంటి పోయింది నా ఉద్యోగమే? నేను కాదు ఆ ఏడు పాపం. ఉద్యోగం పురుష లక్షణం అండి. మీ పురుష లక్షణం పోతే ఏడకుండా ఎలా ఉండగలను? పురుష లక్షణం పోయిందా? ఇంకా నయమే. నేను పురుషుని కాదన్నావు కాదు, నీ ఎంకమ్మ. పై ఆఫీసర్స్ కి లెటర్ పంపించానులే. లవ్ లెటరా? నీ తద్రివ్ లెటరే, ఫర్గివ్ లెటర్. సారీ చెప్పాను, ఉద్యోగం మళ్ళీ వస్తుందిలే. ముందు ఏడు పాపు భరించలేకపోతున్నాను. మీకు ఉద్యోగం రావాలని ఈరోజు ఉపవాసం ఉంటానండి. సరే సరే ముందు కానిలే. ఈరోజు వద్దులేండి, రేపుంటాను. ఇవాళ ఆదివారం కదా, ఇందాకే ఆన్లైన్ లో నాటుకోడి బిర్యానీ ఆర్డర్ పెట్టాను, అది తినాలి కదండి. ఆ బిర్యానీ నేను తింటాను లేవే, నువ్వు ఉపవాసం ఉండు. సర్లేవే, నువ్వే తిందు గాని. మా ఆయన బంగారం. ఎక్స్క్యూజ్ మీ, రండి మేడం. కూర్చోండి మేడం. తను ఏంటి? నా ఉద్యోగం పోయిందని బాధలో ఉందండి. ఏడ్చింది చాలే గానీ వెళ్ళి మేడం గారికి కాఫీ తీసుకురాపో. మీరు కూర్చోండి మేడం, కూర్చోండి. ఐ
ఐఎమ్ సారీ శ్రీనివాస్ గారు, మీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీరేం చేస్తారు మేడం? చేసిందంతా ఆ గౌతమి, మీనాక్షి, శ్రీరామ్ వాళ్ళు. నా కాల్ రికార్డ్స్ అన్ని కమిషనర్ గారికి ఇచ్చారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. శ్రీనివాస్ గారు, మీ చేతిలో పవర్ ఉన్నప్పుడే మీరు వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మీరు అందరిలాగే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి. మీనాక్షి వాళ్ళని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. మీనాక్షి చూడ్డానికి అలా కనపడుతుంది కానీ చాలా కఠినమైనది. షీజ్ అ ఐరన్ లేడీ, వెరీ ఇంటెలిజెంట్. తనకి దెబ్బ తగిలినా తట్టుకుని నిలబడుతుంది, తిరిగి దెబ్బ కొడుతుంది. మీనాక్షిని కాకపోయినా నన్ను దెబ్బ కొట్టిన గౌతమి మీద పగ తీర్చుకుంటాను. శ్రీనివాస్ గారు, ఆ గౌతమి, శ్రీరామ్, ప్రేమ్, వీళ్ళంతా చెస్ బోర్డులో బిషప్ అండ్ హార్స్ లాంటి వాళ్ళు. కింగ్లా వీళ్ళని నడిపించేది, డైరెక్ట్ చేసేది ఆ మీనాక్షి. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీనాక్షిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయగలం కానీ ఫిజికల్గా ఏమీ చేయలేం. కానీ నేను చేస్తాను, వాళ్ళంతా చూస్తాను. రిలాక్స్ శ్రీనివాస్ గారు, మీకు నేను సపోర్ట్ చేస్తాను. మీ ఉద్యోగం పోవడానికి నేను కూడా ఒక స్మాల్ రీజనే. అండ్ వాళ్ళు నా ఎనిమీస్. మీరు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటానంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. ఓకే, మీ సపోర్ట్ లేకపోయినా వాళ్ళు మేము వదిలిపెట్టాం. మా ఆయన ఉద్యోగం పోగొట్టిన అంత చూస్తాం. తీసుకోండి. పోలీస్ ఉద్యోగం, దేవుడా, ఖాళీ చేపలతో పోయి నిండుగా వచ్చేవాడు, ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు. మీ వల్ల కదా మేడం మా ఆయన జాబ్ పోయింది. మీకని సాయం చేశాడు కదా, మా ఆయనకి జాబ్ వచ్చేలా చూడొచ్చు కదా. అదే కావాలి, మాకు ఆ జాబే కావాలి. అనవసరంగా ఇయ్యల వల్ల మా ఆయన జాబ్ పోయింది. దేవుడా, సారీ మేడం, తన మాటలు పట్టించుకోవద్దు. తనేదో ఎమోషనల్ అంటుంది. పర్వాలేదు శ్రీనివాస్ గారు, నేను వచ్చింది ఆ విషయం మాట్లాడడానికి. నేను మీకు జాబ్ ఇప్పించలేకపోవచ్చు కానీ జాబ్ మళ్ళీ వచ్చే ఐడియా చెప్తాను. ఏంటి అర్వాల్ గారు? మీకు హర్షి చంద్ర గారు బాగానే పరిచయం కదా? అవును మేడం. వెళ్ళి తనని ఒక్కసారి మీట్ అవ్వండి. హర్షి చంద్ర గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డీజీపీ, మినిస్టర్స్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. తను రికమెండ్ చేస్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు తనకి కూడా హెల్ప్ చేశారు కాబట్టి అతను ఖచ్చితంగా మీకు ఫేవర్ చేస్తాడు. మీనాక్షి గౌతమి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే నేను హెల్ప్ చేస్తాను, కానీ మీకు జాబ్ రావాలంటే అతని వల్లే పాసిబుల్ అవుతుంది. వెళ్ళి ఒకసారి మీట్ అవ్వండి. అలాగే మేడం. మీరు జాబ్ పోయిన బాధలో ఉన్నారని మీకు ఈ విషయం చెప్పి పలకరిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. అలాగే మేడం, వస్తాను. అయ్యో దేవుడా, మానికి సలహాలు ఇచ్చేవాళ్ళే గాని జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు లేరే? వెళ్ళి హర్షిత్ గారిని మీట్ అవుతాను, మళ్ళీ జాబ్ వస్తుందిలే. ముందా ఏడు పాపవే. వస్తుందా? ఖచ్చితంగా వస్తుందా? అబ్బా వస్తుంది లేవే, ముందా ఏడు పాప. మేడం, మేడం, మేడం. ఏంటి శ్రీరామ్, ఆశ్రమంలో ఉండడానికి వెళ్ళి అప్పుడే వచ్చేసావేంటి? ఏమైనా మర్చిపోయావా? లేదు మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని, దాని గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలని వచ్చాను. అవునా? ఏంటది అది?
మీనాక్షి మేడం వాళ్ళ నాన్నగారు ఇందాక ఆశ్రమానికి వచ్చారు మేడం. అవునా? వస్తే. వచ్చి మీనాక్షి మేడంతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? అది అది ఏంటి శ్రీరామ్, ఎందుకు కంగారు పడుతున్నావు? మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చి ఏం మాట్లాడారు? అది తన పెళ్లి గురించి మాట్లాడారు మేడం. మేడం పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్నారు, సంబంధాలు కూడా చూస్తారంట. అంతే కదా శ్రీరామ్, ఆయన ఆలోచన కరెక్ట్ గా ఉంది. తన కూతురు సంతోషంగా ఉండాలని, తన కూతురు జీవితంలో ఒంటరిగా మిగిలిపోకూడదని, మరో వ్యక్తి తోడు కావాలని ఆయన ఆలోచించారు. ఇన్నాళ్ళు మనం మీనాక్షి పక్కనే ఉన్నాం, తన కన్నీళ్లు చూసాం, తన కష్టాలు బాధలు చూసామే, కానీ వాటిని శాశ్వతంగా పోగొట్టే ప్రయత్నం చేయలేదు. అసలు మనం ఆ దిశగా ఆలోచించనే లేదు. కానీ అతను కన్న తండ్రి కాబట్టి కూతురు కష్టం గురించి ఆలోచించారు. మనం ఎంత బంధువులం స్నేహితులమైనా ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాళ్ళమే, కానీ జీవితాంతం మన చేయి పట్టుకొని మన పక్కనే ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటూ బాధని తెలుసుకుంటూ చివరి వరకు మనకు తోడుండేవాళ్ళు మన జీవిత భాగస్వామి మాత్రమే. అలాంటి వ్యక్తి మీనాక్షికి ఇప్పుడు ఖచ్చితంగా కావాలి. పాపం, తను క్రిష్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంది, కానీ దురదృష్టవశాత్తు క్రిష్ దూరం అయిపోయాడు. ఇప్పుడు తన ప్లేస్లో మరొకరు వచ్చి మీనాక్షిని బాగా చూసుకోవాలి. తను జీవితాంతం క్రిష్ లేని లోటు తీర్చాలి. అవును మేడం, అది కూడా మీనాక్షి మేడం గురించి బాగా తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుంది కదా మేడం. అవును శ్రీరామ్, తన గురించి తన గతం గురించి తెలిసి తనను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది. అది అది నేనే అయితే ఎలా ఉంటుంది మేడం? అవును మేడం, నేను మీనాక్షి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి శ్రీరామ్ నువ్వు అనేది? అవును మేడం, వాళ్ళ నాన్నగారు వచ్చి మీనాక్షి గారికి పెళ్లి చేయాలని చెప్పినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నేను తనకి జీవితాంతం తోడుగా నీడగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు సంతోషంగా అనిపిస్తుంది శ్రీరామ్, కానీ సడన్గా చెప్పేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ఆలోచన ఇంతవరకు ఎందుకు రాలేదా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు తన పక్కనే ఉంటూ తన కన్నీళ్లు చూశాను, తను పడుతున్న కష్టాలు బాధలు చూసి చలించిపోయానే, కానీ తనకి తోడుగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదా అనిపిస్తుంది. వాళ్ళ నాన్న సంబంధాలు చూస్తానంటున్నారు, చూసిన తర్వాత ఎవరో ఒక వ్యక్తిని తీసుకొస్తారు కదా, ఆ ఎవరో ఒక వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు? మీనాక్షి మేడంకి కొత్త జీవితాన్ని ఎందుకు ప్రసాదించకూడదు? తనతో కలిసి 7 అడుగులు ఎందుకు వేయకూడదు? మీరే అన్నారు కదా మేడం గురించి తన గతం గురించి తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుందని. తన గతమే కాదు, ఇన్ని రోజులు తనతో ట్రావెల్ అవుతూ తన మనస్తత్వం ఏంటో కూడా తెలుసుకున్నాను. ఐఎమ్ ష్యూర్ ఐ కెన్ గివ్ బెస్ట్ లైఫ్ టు హర్. ఇన్నాళ్ళు మేడంని అభిమానించాను, ఆరాధించాను, ఈ క్షణం నుంచి ప్రేమించాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను. శ్రీరామ్, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అంతకు మించి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మీనాక్షి అభిప్రాయం ఏంటో మనకు తెలియాలి కదా. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో, ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా నీ విషయంలో తను ఏమంటుందో ఏంటో, వాళ్ళ నాన్నగారు పెళ్లి విషయాన్ని మాట్లాడడానికి వస్తే తనేం సమాధానం చెప్పింది? ఏం చెప్పలేదు మేడం,
మౌనంగా ఉండిపోయారు. మౌనం అర్ధాంగీకారం అంటారు, కానీ ఈ పరిస్థితుల్లో తన మౌనాన్ని అంచనా వేసే కంటే అభిప్రాయం తెలుసుకోవడం బెటర్. కానీ ఎలా తెలుసుకోవాలి? డైరెక్ట్గానే మాట్లాడి తెలుసుకో శ్రీరామ్. మనం చేసే పని తప్పు కాదనుకున్నప్పుడు వాళ్ళ గురించి అభిప్రాయం తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా. ఫోన్ చేయి, చేసి మాట్లాడు. పర్వాలేదు శ్రీరామ్, మాట్లాడు. శ్రీరామ్ ఇంకా రాలేదంటే ఆశ్రమానికి వస్తున్నా మేడం. సరే త్వరగా వచ్చేసాయి. మేడం మేడం అది చెప్పు శ్రీరామ్. అది చెప్పు శ్రీరామ్. పర్లేదు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అవునా, ఏంటది? అది ఫోన్లో కాదు మేడం, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. సరే అయితే ఆశ్రమానికి వస్తున్నావుగా, మాట్లాడదాం రా. ఆశ్రమంలో కాదు మేడం, గుడికి రండి, అక్కడ మాట్లాడదాం. గుడికెందుకు శ్రీరామ్? అక్కడ మాట్లాడాల్సిన విషయం ఏముంది? ఏం లేదు మేడం, గుళ్ళో అయితే బాగుంటుందని చిన్న సెంటిమెంట్ అంతే. సరే, టెంపుల్ లొకేషన్ పంపించి వస్తాను. థ్యాంక్స్ మేడం, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫోన్లోనే అడగచ్చు కదా శ్రీరామ్, గుడి దాకా వెళ్ళడం ఎందుకు? నేను మీనాక్షి మేడంని ఫస్ట్ టైం కలిసింది గుళ్ళోనే, అందుకే ఈ పెళ్లి విషయం కూడా గుళ్ళోనే ఆ దేవుడి సన్నిధిలోనే చెప్పాలనుకుంటున్నాను. సరే అయితే త్వరగా బయలుదేరు. నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా మీనాక్షికి చెప్పేసాయి, ఆ తర్వాత తన అభిప్రాయాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. భగవంతుడా, అంతా మంచే జరగాలి. మీనాక్షికి కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉండాలి. మీ కష్టాన్ని పంచుకుంటూ మీరు వేసే ప్రతి అడుగులో తోడుంటూ జీవితాంతం మీకు అండగా ఉండాలనుకుంటున్నాను. మీ శ్రీమతి పేరేంటి? మీనాక్షి.